చంద్రబాబు పేరులో లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది. జైలు నుంచి చంద్రబాబు లేఖ రాశారా లేదా, ఇప్పుడిదే ఏపీ పొలిటికల్ సర్కిల్ హాట్ టాపిక్. న్యాయం గెలుస్తుంది, త్వరలో బయటకు వస్తానంటూ ఉన్న లేఖ చంద్రబాబు రాశారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అయితే చంద్రబాబు పేరుతో సర్క్యులేట్ అవుతున్న లెటర్కు జైలుకు ఏ విధమైన సంబంధం లేదని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు చెబుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాశారంటూ చెబుతున్న లేఖ వైరల్గా మారింది. తాను జైల్లో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. న్యాయం గెలుస్తుందని, త్వరలోనే బయటకు వస్తానంటూ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. జైల్లో ఉన్నందున పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేయలేకపోతున్నామన్నారు. త్వరలో బయటకు వచ్చాక పూర్తిస్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు. తాను రాసిన లేఖని ములాఖతులో భాగంగా తనను కలిసిన కుటుంబ సభ్యులకు చంద్రబాబు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు పేరుతో సర్క్యులేట్ అవుతున్న లెటర్ జైలు నుంచి వచ్చింది కాదన్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్. జైలు నిబంధనల ప్రకారం ముద్దాయిలు ఎవరైనా తమ సంతకం చేసిన లెటర్లు బయటకు పంపాలంటే ముందు అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. ఆ లేఖను జైలర్ ధృవీకరించి సంతకం చేసిన తర్వాతే స్టాంప్ వేసి బయటకు పంపిస్తారన్నారు. చంద్రబాబు పేరుతో సర్క్యులేట్ అవుతున్న లెటర్కు జైలుకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్.